గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని దోషిగా చేర్చాలని, ఆయన ప్రాసిక్యూట్ చేయాలి, ఆయనకు నోటీసులు ఇవ్వాలి అని చెప్పి ఈ కేసుని అలాగే సిబిఐకి అప్పగించాలి. గతంలో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సిఐడి పోలీసులు విచారించినటువంటి నేపథ్యంలో దీనిని సిబిఐకి అప్పగించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపిస్తూ చంద్రబాబుని దోషిగా చార్జ్షీట్లో చేర్చాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీన్ని విచారణకు చేపట్టినటువంటి న్యాయస్థానం ఇలాంటి రాజకీయ పూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు కోర్టులను, న్యాయస్థానాలను వేదికలుగా మార్చవద్దు అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసుని డిస్మిస్ చేస్తున్నామని, దీంట్లో చంద్రబాబుని దోషిగా చేర్చడం కుదరదని, కాబట్టి మీ రాజకీయ పరమైనటువంటి అంశాలకు న్యాయస్థానాలను వేదికలుగా చెయ్యొద్దు అంటూ కోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీంతో చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకి సంబంధించి ప్రస్తుతానికైతే క్లీన్ చీట్ వచ్చినట్లే భావించవచ్చు. రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసు ఇంకా కొనసాగుతూ ఉంది. దాంట్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు దోషిగా కానీ సాక్షిగా కానీ ఏ విధంగానైనా దాంట్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏమైనా వస్తే దర్యాప్తు చేసినటువంటి అధికారులు దానిని ఇన్క్లూడ్ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేది అయితే చెప్పలేము.